రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030075751 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. మరి నేను సిలువ కార్యములు అనే ఒక అంశం మీద మాట్లాడుతున్నాను. ఒక 12 కార్యాలు, సిలువలో జరిగిన కార్యాలు మీకు వివరిస్తూ ఉన్నాను. ఇంతవరకు మరి ఇంప్యుటేషన్, అపవాదము, ఆరోపణలు, వాటన్నిటినీ సిలువలో కొట్టివేసినాడు ప్రభు అని దాని గురించి ధ్యానించినాము. ప్రొపిషియేషన్ అంటే పాప ప్రాయశ్చిత్తము అనే అంశం మీద కూడా ధ్యానించినాము. అటోన్మెంట్, పాప పరిహారము అనే దాని మీద కూడా ధ్యానించినాం. జస్టిఫికేషన్, సమర్థన లేక న్యాయీకరణ, దాని గురించి ధ్యానించినాం. శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచుట, దాని విషయం కూడా ధ్యానించినాం. అలాగే గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట, దీని గురించి కూడా ధ్యానించి ఉన్నాం. ఈరోజు ఒక్క అంశం మీద మీకు బోధించాలని నేను ఆశిస్తున్నాను. అది రికన్సిలియేషన్, సమాధానపరచబడుట. సమాధానపరచుట అంటే దేవునితోనూ మనుషులతోనూ సమాధానపరచబడడం. అంటే వాట్ ఈస్ ఎ క్రిస్టియన్ రికన్సిలియేషన్? క్రైస్తవునికి ఇది ఎలాగూ సమంజసమవుతుంది? దేవునితో సమాధానం, తోటి మానవులతో సమాధానం. ఇది సిలువలో ప్రభు జరిగించిన కార్యం యొక్క ఆశీర్వాదం. అంటే బికాస్ ఆఫ్ ద క్రాస్ వీఆర్ ఏబుల్ టు హ్యావ్ పీస్ విత్ గాడ్, పీస్ విత్ ఫెలో పీపుల్. అంటే ఇద్దరు వ్యక్తులు చాలా మరి క్లోజ్ ఫ్రెండ్షిప్లో ఉన్నారనుకోండి, చాలా చక్కని సంబంధంలో ఉన్నప్పుడు వారికి కొన్ని కారణాల ద్వారా ఆ బంధం తెగిపోయింది అనుకోండి, ఆ బంధం తెగిపోయి వారు మాట్లాడకుండా ఉండడం, వారికి రోజు రోజుకు దూరం పెరిగిపోతున్నప్పుడు, మరి కొంతకాలం అలా గడిచిపోయిన తర్వాత వారు తిరిగి వారు ఒక దగ్గరకు వచ్చి వారు తిరిగి ప్రేమతో పోగొట్టుకున్న బాంధవ్యాన్ని తిరిగి నెలకొల్పుకుంటే ఎంత సంతోషం ఉంటుంది. అలాగే మానవుడు కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని తెగగొట్టుకున్నాడు పాపం ద్వారా. సిన్ ఆల్వేస్ సెపరేట్స్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. అయితే ఈ తెగగొట్టుకున్న సంబంధాన్ని యేసు ప్రభు తిరిగి దాన్ని రికన్సైల్ చేసినాడు అన్నమాట. అంటే దేవునితో మానవునికి సంబంధాన్ని, సహవాసాన్ని, సంధిని తిరిగి సమకూర్చినాడు సిలువలో. ఆదాము పాపం చేసి దేవునికి దూరం అయిపోయినాడు, మానవాళ్ళు ఎంత దూరం అయిపోయింది. సిన్ ఆల్వేస్ బ్లాక్స్ గాడ్ అండ్ మ్యాన్. కానీ ఎప్పుడైతే యేసుప్రభు సిలువలో మరణించినాడో, తన ప్రాణం అర్పించినాడు సిలువలో, తన రక్తాన్ని ధారపోసినాడు, సిలువ కార్యాలు చాలా జరిగింది. దాంట్లో ఒకటి రికన్సిలియేషన్, అంటే మనము దేవునితో సమాధానపరచబడినాం. అందుకే మనం మోకరించి ప్రార్థన చేసి దేవునికి మనకున్న బాంధవ్యాన్ని ప్రార్థన ద్వారా ప్రతిదినము పెంపొందించుకుంటున్నాం. ప్రేయర్ ఈజ్ ద బాండ్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. సో వెన్ యూ నీల్ డౌన్ యూ గెట్ కనెక్టెడ్ టు గాడ్. ఇది కలిగింది సిలువలో కలిగిన కార్యం. లేకుంటే సిలువ లేకుంటే, యేసు ప్రభు మరణించకుంటే మనం ఎప్పుడు పాపులుగానే ఉండేది? పరిశుద్ధమైన దేవునితో పాపి అయిన మానవునికి ఏమి బాంధవ్యం, ఏమి కలయిక? కేవలం అది సిలువ ద్వారా కలిగింది. అందుకే ప్రభు అంటాడు, మీరేలాగూ క్షమాపణ పొందినారు అలాగూ మీరు తోటి విశ్వాసులతో సమాధానంగా ఉండాలి. దేవుడు సమాధానానికి
కర్త. హల్లెలూయా. కనుక ఈ పాట పాడి దేవుని మహిమపరిచిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వీడుచున్నాను, క్షమాపణ నిన్ను వీడుచున్నాను. దావీదురాజు దీనుడై వీడా, దావీదురాజు దీనుడై వీడా, అవనిలో పొందిన నష్టములన్నీయు, అవనిలో పొందిన నష్టములన్నీయు, దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వీడుచున్నాను, క్షమాపణ నిన్ను వీడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బోతిగా నేను నష్టపడితిని, బోతిగా నేను నష్టపడితిని. మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వీడుచున్నాను, క్షమాపణ నిన్ను వీడుచున్నాను. పసరు గొంగళి చీడ పురుగులు, పసరు గొంగళి చీడ పురుగులు నాశనము చేసిన పంటనుకు కూర్చుమయేసు ప్రభు వీడుచున్నాను, కూర్చుమయేసు ప్రభు వీడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వీడుచున్నాను, క్షమాపణ నిన్ను వీడుచున్నాను. హల్లెలూయా. అంటే కరుణించి తిరిగి మమ్మను సమకూర్చు ప్రభువా, నీతో మాకున్న బంధాన్ని తిరిగి పెంపొందించు ప్రభువా. చాలా నష్టపోయినాము, చాలా పోగొట్టుకున్నాము. పసరు గొంగళి చీడ పురుగులు మా పంటను తినివేసింది. ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. తిరిగి పోగొట్టుకున్నవన్నీ తిరిగి మాకు సమకూర్చు ప్రభువా. పాపపు విషయంతో నా పాత్ర నిండిపోయింది. ప్రభు యేసు అను పిండిని కలుపు, పాప మరణములు నాలో నుండి తొలగించు. ఆత్మీయ సోమర్థనంతో నేను ఆత్మ నష్టములు ఎన్నో పొందుకున్నాను, కానీ దేవా నీవు నన్ను తిరిగి సమకూర్చు. పాపము చేసి పడి ఉన్నాను, నీవు ప్రాపుగా నాపై నీ కన్నులు మరి ఉంచి కోపగించగా నాపై కృపజూపు ప్రభువా. చేసిన పాపాన్ని నేను కప్పుకొనక విశ్వాసంతో ఒప్పుకొందును, శిలువ రక్తంతో నన్ను శుద్ధి చేయుము ప్రభువా. స్తోత్రం. చేతులు ఎత్తి మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే రికన్సిలియేషన్ అంటే సమాధాన పరచబడుట. రికన్సిలియేషన్ ఈ టాపిక్ మీద ఈరోజు కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. అంటే మనం ఎందుకు దేవునితో సమాధానంగా ఉండాలి, మనం ఎందుకు తోటి విశ్వాసులతో సమాధానంగా ఉండాలి అంటే, మరి ఇది క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. సాతానుడు ఎప్పుడు కూడా కలహిస్తాడు. ఏదైనా కలహము అల్లరి అంటే వెంటనే అనుకోవాలి ఇది దేవుని వల్ల కలిగినది కాదు. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి ఎప్పుడు కూడా కర్త కాడు. అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో, కుటుంబంలో కూడా, భార్యాభర్తల మధ్యలో కూడా,
కొన్ని మనస్పర్ధలు రావచ్చు, లేక తోటి విశ్వాసుల మధ్యలో మనస్పర్ధలు లేక కొద్దిగా బాధ కలగవచ్చు, కానీ అది నిలువ ఉండనీయొద్దు అన్నమాట. వెంటనే అందుకే మీ కోపం మానాలి, మీ ఆగ్రహం విడిచిపెట్టాలి. మీరు ఎప్పుడు వ్యసనం అనేది మేము హృదయంలో ఉంచుకోవద్దు, అది మీకు కీడుగా భవిస్తుంది. నేను మిమ్మల్ని ఎలాగ క్షమించినానో అలాగే మిమ్మల్ని మరి మీరు ఇతరులను క్షమించాలి. మీరు క్షమించిన ప్రకారము నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసిన కార్యాలు. అయితే పౌలు భక్తుడు 2 కొరింథీలకు రాసిన పత్రిక, నేను 2 కొరింథియన్స్ 5 చాప్టర్ 18 ఆన్వర్డ్స్ నేను చదువుతున్నాను. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేది మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూడండి, మనం చేసే పరిచర్య పేరే సమాధాన పరిచర్య. సమాధాన స్థితిలోకి మనల్ని అందరినీ తీసుకొని వచ్చి సమాధానకర్త అయ్యే దేవుడు మనల్ని సమాధానపరుచుకున్నాడు. దేవునితో మనకు సమాధానం ఇచ్చి సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించను. నాకు మరి వాక్యము ఎటు చూసినా కానీ సమాధానమే కనబడ్డది. అంటే రికన్సిలియేషన్, పాపి పరిశుద్ధుడైన దేవునితో కలయిక అంటే సమాధానం. ఆ సమాధానము సిలువ ద్వారా మనకు లభించింది కదా. అంటే యేసుక్రీస్తు మరి దాని కొరకు ఒక మూల్యం చెల్లించినాడు. 20 వచనం చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, అంటే మేము క్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నాం. మేము కూడా సమాధాన పరిచర్యను మరి కలిగి ఉన్నాం. అందుకే దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును ఎప్పుడు మేమేం చేస్తున్నాము, బతిమాలుకొనుచున్నాం. ఇంట్లో కలహాలు వచ్చింది, భార్యాభర్తలు విడాకులంటే దేవుని సేవకులు వెంటనే అంటారు, ప్లీజ్ డోంట్ ఫైట్, గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్, మీరు ఎందుకు ఇలా కలహిస్తున్నారు, వాక్యం ఇలాగ చెప్తుంది, ఇక్కడ ఇలాగుంది, దేవుడు మీకు తోడుంటాడు, మీకు సమాధానం ఇస్తాడు, తిరిగి మీరు పోగొట్టుకున్న బాంధవ్యాన్ని తిరిగి దేవుడు నెలకొల్పుతాడు, మేము మీ కొరకు ఏం చేస్తామో ప్రార్థన చేస్తాం. దేవుడు అక్కడ కార్యం చేస్తాడా లేదా, చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు, హల్లెలూయా. అందుకే విడిపోయిన కుటుంబాల కొరకు వెంటనే వాళ్లను విడాకులు అని చెప్పకుండా, మన కొరకు ఇంత గొప్ప ఆశీర్వాదం సిలువలో లభించింది కదా, ఐ కాంట్ వీ రికన్సైల్ దెమ్ టు ద లార్డ్, అంటే వారిని సమకూర్చి సమాధానపరిచి వారి కొరకు మనం ఉపోసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. అలాగూ ఈ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఎన్నెన్నో కుటుంబాలు కట్టబడింది, నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా ఆయన సాధ్యపరిచినాడు. దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. ఎందుకు అనగా చూడండి, 21వ వచనం, ఎందుకనగా మనం ఆయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసే. అంటే ప్రతి విధమైన పాపం కొరకు ఆయన మరి విలువ చెల్లించినాడు. ఆయన పాపమెరుగని వాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయన ఏ పాపమెరుగని వాడు, మన కోసము పాపముగా మారిపోయినాడు. అందుకే ఆయన పేరిట మనము ప్రార్థన చేసినప్పుడు సమాధానాన్ని నెలకొల్పం చేయగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే హిజ్ నేమ్ ఈజ్ అబౌవ్ ఆల్ నేమ్స్, అన్ని నామముల కంటే పైన ఈ నామములో మనం ప్రార్థన చేసినప్పుడు సమాధానం పొందుకుంటున్నాం, సంతోషం పొందుకుంటున్నాం. అందుకే మీరు ఆఫీసులో కానీ కుటుంబంలో కానీ బంధువుల మధ్యలో సమాధానం లేకుంటే సమాధానకర్తకు దేవుని సహాయాన్ని ఏం చేయాలి, కోరుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ సమాధానాన్ని పెంచుకోవడం కాదు దేవుని చిత్తం. ఎందుకంటే దేవుడు నిన్ను సమాధానపరిచినాడు కదా, తండ్రి అయిన దేవునితో యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా నిన్ను దేవునికి లింక్ ఇచ్చినాడు. సమాధానపరిచినప్పుడు నీవు బంధువులను క్షమించడం, ఇంటి వారిని క్షమించడం, ఉద్యోగ స్థలంలో నిన్ను నీవు తగ్గించుకొని అందరితో సమాధానాన్ని పాటించాలి. అదే దేవుని బిడ్డల లక్షణము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు హ్యావ్ టు బి పీస్ఫుల్ బికాస్
జీసస్ ఇస్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు కదా, పుట్టక ముందే 700 సంవత్సరాల ముందే ప్రవచిస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అనమాట, ఆథర్ ఆఫ్ పీస్. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కలహానికి కయ్యానికి దిగకుండా వెంటనే సమాధానం కోరాలి. దేవునికి స్తోత్రం, ఇద్దరు విశ్వాసులు కలహిస్తే దానికి కొద్ది కూడా ఇంకా మరి అగ్గికి ఆజ్యం అన్నట్టు, చెట్టుకి ఎరువు అన్నట్టు కాకుండా వెంటనే సమాధానపరచాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఇద్దరు విశ్వాసులు తగులాడితే మధ్యలో పోయి నువ్వు, అంటే మధ్యలో అంటే నీకు పట్టని జగడానికి వెళ్ళడానికి కాదు కాదు, నేను అనేది ఒక దైవ సేవకురాలుగా, లేదా సేవకునిగా, లేకుంటే ఒక తోటి విశ్వాసిగా, ప్రార్థనా పరునిగా, ప్రార్థనా పరురాలుగా, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో అండ్ దెన్ బ్రింగ్ పీస్ అమంగ్ ద టూ బిలీవర్స్. దేవుని స్తోత్రం. ఇప్పుడు అన్నట్టు రోడ్డు మీద ఎవరో కొట్లాడుతుంటే మధ్యలో పోతే మరి మీకు తనులు పడతాయి, కాబట్టి అలా కాదు నేను అనేది. ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘములో సమస్త మరి సమస్తమైన మానవులతో నీవు సమాధానం పాటించాలని, శక్యమైతే మీరు సమస్త జనులతో ఏమన్నాడు, సమాధానముగా ఉండమన్నాడు. అది చదువుకుందాం ఒకసారి, Romans 12:18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. బి అట్ పీస్ విత్ ఆల్ పీపుల్, విత్ ఆల్ పీపుల్. అది ఎంత గొప్పదండి, అది చాలా గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తే మాకు అన్నీ ఉన్నాయి కానీ మాకు ఒకటి లేదండి. ఏం లేదండి మాకు? సమాధానం లేదు, సమాధానం లేదు. మాకు డబ్బులు ఉన్నాయి, మాకు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, మాకు మరి బంగ్లాలు ఉన్నాయి, మాకు ఉద్యోగం ఉంది, కారు ఉంది, అంత ఉంది, కానీ మాకు నెమ్మది లేదండి అంటారు. లోకంలో సమాధానం లేదు. అందుకే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటే లోకంలో సమాధానం లేదు. విశ్వాస హృదయంలో సమాధానం ఇచ్చినాడు యేసు ప్రభు తన సిలువ మరణం ద్వారా. ఈ గొప్ప సమాధానం, ఈ సమాధానం ఎలాంటి సమాధానం అంటే, నేను ధ్యానిస్తున్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 4:6-8 చూసినప్పుడు, 6-7 చూసినప్పుడు, అసలు విశ్వాసి దేని గురించి కూడా చింతించొద్దాడు. ఇంత మంచి మాట అండి, సచ్ ఏ గుడ్ న్యూస్. దేని గురించి కూడా నీవు చింతింపొద్దు అంటున్నాడు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయ. చింత చాలా నిన్ను దేవునికి దూరంగా నెట్టేస్తుంది, చింతించొద్దాడు. అప్పుడు చింత పాపమే, ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మహాశక్తిని తక్కువ అంచనా వేస్తున్నావు అని అర్థం. అయితే చింతించకుండా ప్రార్థన చేయమంటున్నాడు. తర్వాత నీకు ఎట్టి సమాధానం అనుగ్రహిస్తాడట, 7వ వచనంలో ఉంది, Philippians 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, అంటే లోకమిచ్చే సమాధానము కాదు, లోకమిచ్చే శాంతి కాదు అది. లోకం ఎలాంటి సమాధానం ఇస్తుంది? ఒక థియేటర్ పోయి 3 గంటలు కూర్చుంటారు టికెట్ కొని, అక్కడ ఏదో ట్రాజెడీ ఉంటే మళ్ళీ ఏడ్చుకుంటూ బయటకు వస్తారు కదా. అంటే లోకం ఇచ్చే సమాధానం కాదు ఇది. లేకుంటే బాగా బిర్యానీ తిని కడుపు ఉబ్బ తిని మళ్ళీ ఆయాసం కడుపు మరి తిరుముతూ ఉంటారు ఎందుకంటే చాలా తినేసినారని. అంటే లోకం ఇచ్చే సమాధానం కాదు ఇది. పాపం చేస్తే వచ్చే సమాధానం కాదు. పాపం చేస్తే ఎప్పుడు నీ సమాధానం కోల్పోతావు, నీ సంతోషం కోల్పోతావు. ఇది దివ్యమైన సమాధానం. ఇది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకే దిస్ కాల్డ్ డివైన్ పీస్. ఈ రికన్సిలియేషన్ అన్నప్పుడు పాపివైన నీకు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా, ఆ బలియాగం ద్వారా, ప్రభు ప్రాణం అర్పించడం ద్వారానే నీకు ఈ గొప్ప ఆధిక్యత, పరిశుద్ధుడైన దేవుని సమాధానం నీ హృదయంలో నీ తలంపులకు కావలి ఉండి నిన్ను ప్రతి కీడు నుండి, ఇబ్బంది నుండి, ఇక్కటి నుండి విడిపిస్తూ 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 వస్తుందన్నమాట. చెప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా, హల్లెలూయా. తర్వాత మీరు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, Romans 5th chapter
రికన్సిలేషన్ విత్ గాడ్, దేవునితో సమాధాన పడుట అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాము, రోమన్స్ 5th chapter. కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ప్రతి మాట కూడా, ప్రతి వర్డ్ క్యారీ సో మచ్ వెయిట్. మీరు అందుకే బైబిల్ గబగబా చదివేయద్దు, ఒక్కొక్క అక్షరం దగ్గర ఆగాలి, ఒక్కొక్క వర్డ్ దగ్గర ఆగాలి. కాబట్టి అంటే యేసుక్రీస్తు శిలువ మరణమును బట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే, ఇంకా మరి దేని ద్వారా కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చూడండి, ఇంకా ఈ వచనం మీరు చదువుతుంటే చాలా ఆనందిస్తారు. ఇక్కడ ఇంకో మాట ఉంది, 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. శిలువ మరణం ద్వారా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులం ఉన్నప్పుడు క్రీస్తు చనిపోయినాడు, మనం క్షమాపణ పొందుకున్నాం, సమాధానం పొందుకున్నాం. అలాగే ఏ విధంగా యేసు ప్రభు పాపులను ప్రేమించినాడు? పాపమైన నిన్ను నన్ను ప్రేమించినాడు. కాబట్టి మనం పాపులను చూసినప్పుడు మనం అసహించుకోవడం కాదు, మనం ఎలాంటి ప్రేమను ప్రభు దగ్గర పొందుకున్నామో అలాంటి ప్రేమనే పాపుల పట్ల ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను అని యోహాన్ సువార్త 13వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంటుంది. ఏంటి క్రొత్త ఆజ్ఞ అంటే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు ఎలా ప్రేమించినావు? ప్రాణము పెట్టినావు, అలాగే ప్రేమించాలని. అంటే తోటి విశ్వాసులతో నీకు అలాంటి మిక్కటమైన ప్రేమ ఉండాలి. ఒక విశ్వాసి బాధపడుతుంటే నీవు చూసి చూడనట్టు ఉండకూడదు, ప్రభు హృదయం కలిగి వారికి సహాయం చేయాలి. అంటే మనం ఏ విధంగా దేవుని యుద్ధ నుండి మనము సమస్తం పొందుకుంటున్నామో, దేవునితో సమాధానం కలిగి చక్కని బాంధవ్యం కలిగి ఆశీర్వాదాలన్నీ మన జీవితంలోకి ప్రవహిస్తుంది, అలాగే నీవు తోటి విశ్వాసిని కూడా ప్రేమించాలి, అదే ప్రేమ. అలాగూ నీవు దేవునితో సమాధానం, తోటి మానవులతో సమాధానం. అందుకే సిలువ లాంగ్వేజ్ ఏంటి అంటే, భూమి మీద ఉన్న నీకు దేవునితో బంధం, అడ్డుక నిలువుకర్ర. అడ్డుకర్ర ఏంటి? తోటి మానవునితో నీకు సమాధానం. సమాధానం, దేవునికి స్తోత్రం. ఈ శిలువ ధ్యాన దినాల్లో మీలో ఎవరైనా ఇతరులను క్షమించకుండా ఇంకా కసి, పగ, కోపం ఇవన్నీ ఉంటే ఇవన్నీ వదులుకోవాలి, శిలువ దగ్గర వదిలేసేయాలి ఇవన్నీ. ఎందుకంటే ఇట్ డస్ నో గుడ్ ఫర్ యూ. వెన్ యూ గాట్ రికన్సైల్డ్ విత్ గాడ్, దేవునితో నువ్వు సమాధానము నెలకొల్పబడినాక నీకు మళ్ళా అదే సమాధానంతోటి విశ్వాసంతో లేకుంటే మరి దాని పర్యవసానం చాలా బాధాకరంగా ఉంటుంది. దేవుడు నిన్ను క్షమించాడు మరి. కాబట్టి ఇక్కడ పాపులమైన మన కొరకు క్రీస్తు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడను. ఏలైనగా, 10వ వచనం, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత మరణిశ్చయంగా రక్షింపబడదు. ఎంత అర్థవంతంగా ఉంది ఈ వచనం అంటే చెప్పలేను నేను. ఏలైనగా శత్రులంగా ఉండి మనం ఇక్కడ ఎవ్వరు కూడా మన పాత స్థితి చూస్తే దేవునితో మిత్రులుగా ఎవరూ లేకుంటున్నాం. వివేర్ ఎనిమీస్ టు గాడ్, శత్రులుగా ఉండినాం. కానీ ఆయన కుమారుని మరణం ద్వారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడదు. చూడండి, ఆయన మరణం ద్వారానే నీకు దేవునితో సమాధానం ఇవ్వబడింది, ఇక ఆయన జీవించున్నాడు ఇప్పుడు. కాబట్టి ఇంకెంత నిశ్చయంగా నీవు ప్రతి బాధ నుండి రక్షింపబడతావు. ఎట్టి గొప్ప జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీకు అనుగ్రహింపబడుతుంది. అర్థమైతే మీరు చప్పట్లు కొట్టాలి, లేకుంటే కొట్టద్దు. చూడండి, ఆయన మరణం ద్వారానే నీకు ఇంత గొప్ప సమాధానం వచ్చింది. అక్కడ ఒక అద్భుతం ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినాం, ఇక ఆయన జీవిస్తున్నాడు, మరణాన్ని గెలిచి జీవిస్తున్నాడు, పునరుద్ధానుడైనాడు. ఆయన మరణం ద్వారానే నీకు ఇంత సమాధానం అనుగ్రహించబడితే
ఆయన జీవం ద్వారా నీకు ఇంకెంత గొప్ప శక్తి నీకు లభిస్తుంది ప్రతి కార్యం నుండి నువ్వు రక్షింపబడడానికి అని అంటున్నాడు. ఎంతో నిశ్చయంగా నీవు రక్షింపబడుతున్నావు, ఆత్మరక్షణ కానీ ప్రాణరక్షణ కానీ శరీరరక్షణ కానీ. అంటే విధేయులైన వారికి ఇట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉందని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే అపోస్టల్ పాల్ గారు ఏమంటున్నారు, కొలసీ పత్రిక 1:19 నేను చదువుతున్నాను. కొలసీ అపోస్టలైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1:19-20, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వలనని తండ్రి అభీష్టమాయను. మీరే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే పరిశుద్ధాత్మను అర్థం చేస్తాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత ఉన్నది. నేనైతే ఎన్నో పుస్తకాలు చదివినాను, అన్ని రకాలుగా మరి కాలేజ్ డేస్ నుండి చదువుతూనే ఉన్నాను. డిఫరెంట్ ఫిలాసఫీస్ కూడా చదివినా కానీ ఐ కుడ్ నెవర్ ఫైండ్ ఎ పర్ఫెక్ట్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. ఐ కుడ్ ఫైండ్ ఓన్లీ ఇన్ జీసస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సర్వ సంపూర్ణత, ద ఎవ్రీ క్వాలిటీ వాట్ గాడ్ షుడ్ హ్యావ్, ఐ కుడ్ ఫైండ్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. అందుకే నేను తక్కిన బుక్స్ అన్నీ కూడా తగలబెట్టేసినాను. ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను సంధించినాడో ఇక నా షెల్ఫ్లో వేరే పిచ్చి పిచ్చి పుస్తకాలే లేవు, ఓన్లీ బైబిల్కు రిలేటెడ్ బుక్సే ఉన్నాయి. అంటే అంతగా దేవుడు నన్ను మార్చేసినాడు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ సర్వ సంపూర్ణత, దేవుని యొక్క సర్వ సంపూర్ణత మరి ప్రభువులో నువ్వు చూస్తున్నావు. ఆయన సిలువ రక్తం చేత సంధి చేసినాడు, అంటే సమాధానపరిచినాడు. ఆయన ద్వారా సమస్తం, అవి భూలోకమందైనవను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టం ఆయన. అంటే ద విల్ ఆఫ్ గాడ్ దట్ యూ షుడ్ బీ హ్యావింగ్ దిస్ పీస్ దట్ పాసెస్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్, ద డివైన్ పీస్. అంటే మరి ఏ విధంగా అంటే ఈ సమాధానము ద్వారానే మనం అన్నిటిలో పరుచుకోగలుగుతాం. ఇది తండ్రి అభిష్టం అంట. నీ జీవితంలో నువ్వు ఎదురయ్యే సమస్యలన్నింటి మీద నీకు ఒక మరి ఓవర్కమింగ్ పవర్ ఉండాలంటే నువ్వు అట్టి సమాధానంతో నింపబడాలి. అది విజయానికి చిహ్నం నన్ను అడిగితే. ఇప్పుడు ఉద్యోగ స్థలంలో కొందరు ఎప్పుడు ఎదురు చూస్తారు, ఎప్పుడు ఫైటింగ్ రావాలని. అప్పుడు నువ్వు యేసు ప్రభు బిడ్డగా ఈ దివ్యమైన సమాధానం నీ హృదయంలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ వ్యక్తి కంటే నీకే ఎక్కువ జ్ఞానము. దేవుడు క్రీస్తు మన జ్ఞానం కదా, క్రీస్తే కదా మన నీతి. ఇవన్నీ నేర్చుకున్నాం ఈ దినాల్లో, క్రీస్తే మన శక్తి కూడా. కాబట్టి ఇట్టి సమాధానం నీకున్నప్పుడు నువ్వు ఎవ్వరితో తగులాడు, అత్తనే కానీ మామనే కానీ ఆడపడిచే కానీ పక్కన భర్తనే కానీ ఇంటి ముందున్నవారు కానీ ఇంటి వెనుకున్నవారు కానీ పక్క వాళ్ళు కానీ తోటి సేవకులు కానీ తోటి విశ్వాసులు కానీ. యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు మెయింటైన్ పర్ఫెక్ట్ పీస్. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అడ్డులున్నా చూడండి, ఒక సంఘము చక్కగా నడవాలంటే ఇట్టి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో అది తాండవమాడాలి నన్ను అడిగితే. ఎందుకంటే కొలసీ పత్రిక 3:15 ఒక మాట చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఇది ఎవరు అనుగ్రహించు సమాధానం అండి? క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఇది మనం సొంతగా ఏదో ఖర్చులు పెట్టినందుకు కానీ కొనుక్కున్నందుకు కానీ కాదు, కానీ ఇది క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. లెట్ ద పీస్ ఆఫ్ గాడ్, పీస్ దట్ ఈస్ గివెన్ బై గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్, లెట్ ఇట్ రూల్ యువర్ హార్ట్స్ అంటున్నాడు. లెట్ ఇట్ రూల్ యువర్ హార్ట్స్. మీ హృదయములను ఏలుచుండు. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి. దైవసేవకుడు ఒక రొట్టె తీసి, ఒకటే రొట్టె అది తీసి దాన్ని విరిచి మరి మీకు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఒక్క రొట్టె అంటే దట్ సింబలైజెస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఒక్కటే, సంఘము ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఎన్నో డివిజన్స్ ఈ గుండెలో, ఎన్నో చేంబర్స్ పెట్టుకొని ఉన్న శత్రువులంతా నింపుకొని మదిలో అంతా శత్రువులే. నేను అడిగితే ఒక్కసారి నేను నేర్చుకున్నాను కొన్ని సంవత్సరాల ముందు, ఏ శత్రువు నా మదిలో ఉండొద్దు. వాడు ఉంటాడు, మళ్ళీ రెంట్ కూడా కట్టాడు కదా అనవసరంగా.
హీ డజంట్ పే ఎనీ రెంట్, ఉట్టిగానే ఉంటాడు. ఎందుకు ఉండాలి, తరిమి కొట్టాలి, వద్దు, ఐ లవ్ దట్ ఎనిమీ, ఎవడన్నా కీడు చేస్తే కూడా అని ప్రేమించి ప్రార్థన చేయమన్నాడు. అందుకే యేసు ప్రభువు చెప్పిన మాట 100% మెడిసిన్ అన్నమాట అది. నిన్ను నిందించి వారి కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువుని ఏం చేయి, ప్రేమించు. నిన్ను హింసించు వారి కొరకు నువ్వేం చేయి, ప్రార్థన. అంటే ఏంటది 22nd century మెడిసిన్ అన్నమాట అది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లవ్ అండ్ మెయింటైన్ పీస్ విత్ ఎవ్రీవన్, ఐ డోంట్ థింక్ యుల్ హ్యావ్ ఎనీ డిజీజ్ ఇన్ యువర్ బాడీ. అవును, డాక్టర్ కూడా ఇట్లా నాడిబట్టి చూస్తాడు, హై బీపీతో పోతే అంటాడు, ఏంటి నీకు ఇంత స్ట్రెస్, ఎవరైనా శత్రువులు ఉన్నారా, నువ్వు ఎవరైనా ద్వేషిస్తున్నావు, ఇవన్నీ అడుగుతారు కదా. అంటే మన దేవుడు మనకిచ్చిన ఈ దేహము దేవాలయం, దేవాలయం అది, మందిర నిర్మాణం అని మనం ఎంతో మరి కృషిస్తున్నాం, కానీ మనం అందరం దేవుని మందిరాలం అండి. దేవునికి స్తోత్రం, ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయనమాట. ఎవ్రీ వన్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ గాడ్. అయితే ఈ మందిరము ప్రార్థనా మందిరంగా ఉండాలి, ఇది దొంగల గుహగా ఉండకూడదు. ప్రభుకి ఎంత కోపం వచ్చింది కదా, కొరడా పేని ఆ బల్లలన్నీ పడద్రూసి వారిని కొట్టినాడని కూడా ఉంది యోహాన్ సువార్త 2వ అధ్యాయం. అంటే మనం ఎప్పుడు కూడా మనం దేవుడిచ్చిన ఈ శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలి. మన హృదయంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము చేత మన హృదయాలు నింపుకోవాలి. అందుకే ఈరోజు సమాధానపరచబడుట, రికన్సిలియేషన్ అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. ఇది ముందు మనము దేవునికి శత్రులం, మనం ఇప్పుడు మిత్రులం అయిపోయినాం, దేవునికి మిత్రులం అయిపోయినాం ఓన్లీ త్రూ ద క్రాస్. అంటే ఈ సిలువలో ఇన్ని సిరులు దాగి ఉన్నాయి కదా, మునుము మనము సిలువకు శత్రువులుగా ఉన్నాం, ఇప్పుడు కూడా సిలువకు చాలామంది శత్రువులుగా ఉన్నారని ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. ఎందుకంటే దే ఆర్ ఎనిమీస్ టు ద క్రాస్. కానీ ఎందుకు, వారు యేసు ప్రభును మరి దేవునిగా నమ్మడం లేదు కాబట్టి వారు సిలువకు శత్రువులుగా ఉన్నారు. కానీ మనమందరం కూడా ప్రభువును రక్షకుడని విశ్వసిస్తూ మనము సిలువకు మిత్రులుగా మారిపోయినాం. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, ఫిలిప్పియన్స్ 3:18. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునో ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందరు చేపడుచున్నారు, భూసంబంధమైన వాటి ఎందు మనసుంచుచున్నారు. నిన్నటి రోజు ఈ వాక్యం మనం చదివినాం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాం. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపం గలదానిగా మార్చు. నిన్నటి రోజు ఇది ధ్యానించినాం మనం, మహిమగల శరీరాలుగా మనల్ని మార్చబోతున్నాడని. అయితే మనము ఒకప్పుడు శత్రులమే, కానీ ఇప్పుడు దేవునికి సమీపంగా అయిపోయినాము రక్షణ ద్వారా. అంటే యోహాన్ సువార్త 15:15లో మాట ఉంది కదా, యు ఆర్ నో లాంగర్ సర్వెంట్స్, యు ఆర్ మై ఫ్రెండ్స్. హల్లెలూయా చెప్దామా, మీరు ఇక దాసులు గారు, మీరు నాకు స్నేహితులు, స్నేహితులు. చూడండి, యేసు ప్రభువును రక్షకునిగా నువ్వు స్వీకరించిన తర్వాత నీకు ఇక పాపం అనే దాసత్వం లేదు. ఆ కాడి విరగొట్టినాడు యేసు ప్రభు సిలువలో. ప్రభువును రక్షకునిగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత దేవునికి ఎంత సమీపంగా ఉన్నావు, దేవునితో సమాధానం పడుతున్నావు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవునితో నీకు బంధం అంటూ ఉంది, అబ్బా తండ్రి అని, స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, అది కూడా మనం ధ్యానించాల. నువ్వు ఎక్కడో ఉన్నా నీకు తండ్రి అని దేవుని పిలవడానికి ఉన్న యోగ్యత అబ్బా తండ్రి అంటున్నావు. అంటే కుమారుని యొక్క ఆత్మను పొందుకున్నావు, మొరపెడుతున్నావు, జవాబులు పొందుకుంటున్నావు. అంటే ఎంత బెనిఫిట్ ఇది, ఎంత ఆశీర్వాదం. అంటే క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడుతున్నావు, రికన్సైలింగ్ విత్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఆన్ ద క్రాస్ అండ్ పెయిడ్ ద ప్రైజ్. అంటే ఇక నీవు ఇక దాసుడో కావు, ఇక నీవు స్నేహితుడవే. యోహాన్ సువార్త 15:15లో అంటున్నాడు, ఇక మీదట మీరు దాసులు గారు, మీరు పాపానికి బానిసులు గారు. యు హవ్ గాట్ రికన్సైల్డ్ విత్ గాడ్, సో యు ఆర్ మై ఫ్రెండ్స్. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే దేవునికి స్నేహితులు, ఇక్కడ యేసు ప్రభువుకు స్నేహితులు. దాసుడు ఎప్పుడు కూడా మరి వాడు
స్వతంత్రం మనకి లేదు కదా. ఒక ఇంటిలో దాసులు ఎట్లుంటారు, కుమారులు ఎట్లుంటారు, మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? కుమారులు ఎంత స్వాతంత్రం కలిగి ఉంటారు, తలుపు కొట్టే రీతి చూస్తేనే వాడు కుమారుడని తెలుసుకోవచ్చు మనం. దాసుడు కొట్టే స్టైల్ ఎలాగుంటుంది, ఇంటికి కుమారుడు వచ్చినాడే దందందంగా కొట్టేస్తాడు, అప్పుడు వీడు వచ్చినాడని తెలుస్తుంది. అదే ఒక దాసుడు వచ్చి ఎలాగ మెల్లగా కొడతాడు, భయపడుకుంటాడు. అంటే అట్టి కుమారునికి, అందుకే తన ఎందరు అంగీకరించిన వారికి అందరికీ దేవుని కుమారుల గుట్టకు ఆయన ఏమిచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. కుమారులమైతే మనం వారసులం, మనము ధైర్యంగా కృపాసనం యుద్ధకు వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఎందుకంటే మనకు దేవునితో సమాధానం ఉన్నది. కొన్ని ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదు అంటే, మరి వారు దేవునితో సత్సంబంధం తెగిపోయింది వారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ టోటల్ పీస్ విత్ గాడ్. నువ్వు అవిధేయత చూపినప్పుడు, పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోతావు. సిన్ బ్లాక్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్, సిన్ బ్లాక్స్ యువర్ యాక్సెస్ టు గాడ్. మరి ఒక కంప్యూటర్ ఓపెన్ కావాలంటేనే పాస్వర్డ్ కావాలి, పాస్వర్డ్లో ఒక్క లెటర్ తప్పినా రాదు. ఫోన్ చేయాలంటే అన్ని పది అంకెలు కూడా కరెక్ట్గా ఉండాలి, 9 కరెక్ట్గా ఉంది, ఒక్క అంకెనే తప్పిందంటే కూడా నీకు లైన్ కలవదు కదా. మరి దేవునితో నువ్వు బంధం కావాలి, దేవుడు నీ మొర వినాలి, నీ ప్రార్థన అంగీకరించి నీకు జవాబు రావాలంటే నువ్వు ఎంత మరి దేవుని నియమాల్లో ఉండాలి. అందుకే క్రమం లేని జీవితాల్లో ఏ జవాబు రాదు. జవాబు ఒకవేళ ఆలస్యమైనా నిశ్చయంగా వస్తుంది దేవుడు, ఎందుకంటే ప్రార్థన ఆలకించు వాడు, ప్రార్థనకు జవాబిచ్చు వాడు. అంటే యూ రిక్వైర్ దట్ పీస్ విత్ గాడ్, ఆ సమాధానం కావాలి. విశ్వాసులని పేరు మాత్రమే కానీ కలవరం కలవరం కలవరం, నోరు తెరిస్తే బాధ, భీతి, భయము, అనుమానము, చీకటి చింతలు. ఎందుకు ఇలా కలుగుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? వై సో మచ్ ఫియర్? ఎందుకంటే దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద పీస్ ఆఫ్ గాడ్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం వారి హృదయాలను ఏలడం లేదు. అందుకే ప్రతిదానికి భయము 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 భయం. మరి పరిశుద్ధ గ్రంథం అంటది నీతిమత్వము లేక నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వానికి నీతి ఉన్నది, క్రీస్తు నీతి ధరించుకున్న వానికి, ద రైటియస్నెస్ ఆఫ్ జీసస్. వై షుడ్ హీ ఫియర్, వాట్ విల్ హీ ఫియర్? అందుకే అట్టి ధైర్యము వారికి ఉంటుంది. మరి ఇంకో మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మీరు దేవుని సన్నిధానానికి ఎలాగూ చేరాలి. దేవుని సన్నిధానములకు చేరడం ఏ విధంగా ఉండాలి అంటే, ఎడాపెడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం కాదు, కానీ దెర్ ఇస్ ఏ ప్రాపర్ ప్లానింగ్ అన్నమాట. ఇక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నేను చదువుతాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. శరీరం అను తెర అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు రక్తం భూమి మీద పడినప్పుడు, శిలువ మరణంలో యేసుక్రీస్తు రక్తము భూమి మీద పడినప్పుడు భూమి వణికింది, బండలు బ్రద్దలైంది, సమాధులు తెరవబడ్డది, దేవాలయపు తెర ఏమైంది, చినిగిపోయింది. అయితే శిలువ మరణం ద్వారా యేసు ప్రభు శరీరం అనే తెర కూడా చినిగిపోయింది అన్నమాట. ఎందుకు యేసు ప్రభు ఆ విధంగా శిలువలో నలిగిపోయినాడు, తన శరీరం అనే తెర చినిగి ఎందుకు చినిగిందంటే, గుడారంలోనికి అంటే ప్రవేశించడానికి తెర చినిగింది. వారు ధైర్యంగా మరి దేవుని సన్నిధానమునకు వెళ్ళగలుగుతున్నారు. పూర్వము యాజకుడు, ప్రధాన యాజకుడే వెళ్ళవలసిన ఆ చోటుకి విశ్వాసి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు. అంటే తెర చినిగిందనమాట, అడ్డు తెర చినిగిపోయింది. యేసుక్రీస్తు దేహమే చినిగిపోయింది సిలువలో. అంటే ఎందుకు? యేసుక్రీస్తు నీకు ఒక మార్గం అయిపోయినాడు దేవుని చేరటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ బికేమ్ ద వే. అందుకే యోహాన్ సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నేను మార్గము అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీలో ఎవరైనా మార్గము తెలియకుండా ఉంటే, ఐ వాంట్ టు షేర్ విత్ యూ ద గుడ్ న్యూస్ దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ వే. దేవుని స్తోత్రం,
ఏసే మార్గం, ఇంకో మార్గం లేదు నీకు. ఎందుకంటే సో మచ్ ఆఫ్ సైంటిఫిక్ ప్రూఫ్ ఇక్కడ ఉంది, చక్కగా అర్థం చేస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. అంటే యాక్సెస్ టు గాడ్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బై ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. అంటే నీకు దేవునితో సమాధానంగా, అంటే నీకున్న బాధలు, భీతి, రోగము కానీ ఏదైనా కానీ దేవుని సన్నిధికి నీ సమస్యలతో వచ్చినప్పుడు యేసు మార్గంగా ఉన్నాడని మర్చిపోకూడదు. ఇది సిలువ ద్వారా కలిగిన ఆశీర్వాదమే నీకు. అంటే పీస్ విత్ గాడ్, లేకుంటే నీకు మనస్సాక్షి ఎప్పుడు కూడా కల్మషంతోనే ఉండేది. అందుకంటే ప్రోక్షింపబడిన హృదయములతో మీరు వెళ్ళాలి. అంటే యేసు రక్తం చేత చిలకరింపబడిన హృదయం, అంటే వాష్డ్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తమందు కడగబడిన హృదయములతో, అంటే నువ్వు క్షమాపణ పొందాలి, దేవునితో సమాధానం కలిగి నువ్వు దేవుని సన్నిధానానికి చేరాలి. ప్రభు బలను చేరేటప్పుడు, దాంట్లో చెయ్యి వేసేటప్పుడు, ఎడబెడ వచ్చేసి తొందర తొందర హడాబుడి వచ్చేసి దయ తీసుకొని రొట్టె దాక్ష అలా చేయొద్దని. అందుకే మొదటి కొరింథీ 11వ అధ్యాయం ప్రతిదినం చదువుతారు ఇక్కడ. ఎవడైనాను అయోగ్యంగా ప్రభు బలలో పాల్గొంటే వాడు రోగి అవుతాడని చాలా స్పష్టంగా ఉంది. అంటే ప్రిపరేషన్ అన్నమాట. ఈవెన్ వెన్ యూ ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ షుడ్ బి ప్రాపర్ ప్రిపరేషన్. అంటే ప్రోక్షింపబడిన హృదయములతో, మంచి మనస్సాక్షితో, కల్మషము లేని మనస్సాక్షితో నీవు దేవుని సన్నిధానంకు చేరాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకుందాం. అంటే మనం ఒప్పుకున్నాము క్రీస్తు రక్షకుడని, క్రీస్తు మన సమస్యలకు పరిష్కారని, మన ప్రార్థనలకు జవాబని, మనల్ని దేవుని సన్నిధానానికి చేర్చగలడని, ఆయన సరిపోయినవాడని, ప్రధాన యాజకుడని, ఆయన పేరట మనము ప్రార్థిస్తున్నామని, మనకు దేవునికి సమాధానము నెలకొల్పింది ప్రభు అని, ఇవన్నీ నువ్వు నోటితో ఒప్పుకున్నావు. ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి సమాధానము, క్రీస్తు అనుగ్రహించు సమాధానం కొరకు ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరితో అసమాధానంగా ఉండకూడదు. చిన్న జీవితం, షార్ట్ లైఫ్. నువ్వు ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే, ఎవరైనా నిన్ను క్షమించకుంటే, నీవే పోయి వారికి క్షమాపణ అడగాలంట. ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు కూడా ఒక మంచి నియమము వాక్యంలో నేను చూసినాను. మత్తయి సువార్త తీయండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం, కావున నీవు బలిపీఠమునొద్దార్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. అంటే నీకు కాదు విరోధభావం, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని నీకు ఒకవేళ జ్ఞాపకం వస్తే, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయమంటున్నాడు? సమాధాన పడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. చూడండి, సమాధానం లేకుండా నీవు దైవ కార్యం చేయకూడదన్నమాట. సమాధానం లేకుండా ప్రసంగించకూడదు, సమాధానం లేకుండా ప్రార్థించవద్దు, సమాధానం లేకుండా అర్పణ అర్పించవద్దు, సమాధానం లేకుండా ప్రభు బలలో పాలు పొందొద్దు. యు హ్యావ్ టు బి పీస్, అట్ పీస్ విత్ ఆల్ పీపుల్ అరౌండ్ యూ. అటు దేవునితో సమాధానం, ఇటు విశ్వాసులందరితో సమాధానం, నువ్వు పనిచేసే స్థలంలో అందరితో సమాధానం పాటించాలి. అప్పుడు యూ బికమ్ హెల్తీ, యూ బికమ్ సో స్పిరిచువల్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్. నీవు చేసే ప్రతి ప్రార్థన సూటిగా దేవుని చెవిలోకి వెళ్ళిపోతుంది. అర్పణ అర్పించేటప్పుడు కూడా నీకు ఎవరితో విరోధభావం కాదు, ఎవరికైనా నీ మీద విరోధభావం ఉంటే కూడా పోయి క్షమాపణ అడగాలి. ఇది కొద్దిగా టఫ్గానే ఉంది కదా, కానీ జీసస్ విల్ మేక్ ఎవ్రీథింగ్ ఈజీ. ఇప్పుడు మరి నా మీద ఎవరికో ఉంటే నేనేం చేయాలని మనం అనుకుంటాం కదా, కానీ తెలుసుకుంటే మాత్రం పోయి మీకు నా మీద ఏదైనా ఉంటే దయతో క్షమించండి. హౌ స్వీట్ రియలీ, ఎంత గొప్పదది. కీప్ యువర్ హార్ట్ క్లీన్. ఏ క్లీన్ హార్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ 10 సిటీస్ అంట, 10 పట్టణాల కంటే గొప్పదంట ఒక పరిశుద్ధమైన హృదయం. ఏదైనా చేయగలుగుతుందంట. దేవుని స్తోత్రం, చప్పలతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. సో విత్ జీసస్ అండ్ విత్ ఎ క్లీన్ హార్ట్, అంటే ప్రోక్షింపబడిన హృదయం, ఏ హార్ట్ దట్ ఈస్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఏ ప్యూర్ హార్ట్,
దట్ డజంట్ హ్యావ్ ఎనీ గైల్, ఏ మరి మనస్సాక్షిలో కల్మషం లేకుండా పరిశుద్ధంగా శుద్ధ హృదయం కలిగి ప్రార్థన చేస్తే ఎంత శక్తి, ఎంత శక్తి. అందుకే నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది దేవుని స్తోత్రం. అందుకే నేను పెద్ద పెద్ద మీటర్ మీటర్ ప్రార్థనలో నాకు అస్సలు నమ్మకం ఉండదు. నాకు నేను మా నాన్నగారిని చూసినాను, ఎవరైనా రోగులు వస్తే ప్రభువా మొట్టి బాగు చేయి, అంతే వాడు బాగైపోయేది. వివాహం కావాలి, వివాహం అయిపోయేది. ఎందుకంటే హీ వాజ్ ఏ రైటియస్ మ్యాన్, హీ హ్యాడ్ సచ్ కరేజ్ బిఫోర్ పీపుల్, బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ధైర్యం, మనుషుల ఎదుట ధైర్యం. అది ఎలాగ సంభవిస్తుంది? దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం. దట్ జనరేట్స్ పవర్. దేవుని స్తోత్రం. ద పీస్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్, సమస్త జ్ఞానమునకు మించిన దేవునే సమాధానం కావాలని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను, మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న పాట పాడి ప్రార్థన చేసుకుందాం. పాప క్షమా యేసు ప్రభో నీ దివ్య క్షమా, భాసిల్లెను సిలువలు పాప క్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి, వాసిల్లెను సిలువలు పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా, వాసిల్లెను సిలువలు పాప క్షమా, దోషము చేసినది నేను కదా, మోసములు బ్రతికిన నేను కదా, దోషము చేసినది నేను కదా, మోసములు బ్రతికిన నేను కదా, మోసితివా నా శాప భారం, మోసితివానా శాపభారం, వాసిల్లెను సిలువలు పాప క్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా, వాసిల్లెను సిలువలు పాప క్షమా. చేతులెత్తి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు రికన్సిలియేషన్, దేవునితోనూ మానవులతోనూ సమాధానపరచబడుట అనే అంశం మీద మేము ధ్యానించాం. సిలువలో ఆ నిలువు కొయ్య భూమి మీద మానవునికి దేవునితో సమాధానం, అడ్డు కొయ్య తోటి మానవులతో అందరితో సమాధానము, శక్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండు. సమాధాన సువార్త, సమాధానకర్త, సమాధాన పరిచర్య, సమాధాన స్థితి అనుగ్రహించి సమాధానము, సమాధానమని ఎన్నో పర్యాయములు పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం. నీ యొక్క జన్మలోనే, నీ పుట్టుకలోనే నేను భూమి మీద నీకు ఇష్టమైన వారికి సమాధానము ప్రకటింపబడింది దూతల చేత. నాయన నీకు స్తోత్రం. ఇట్టి సమాధానము, దివ్యమైన సమాధానము, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మాకు మీరు సిలువ మరణం ద్వారా అనుగ్రహించినందు నీకు స్తోత్రం. ఈ లోకం ఎరుగని సమాధానం. అనేకులకు మేము ఒక వింతగా కనబడతాం, ఇంత సమాధానం కలిగిన వారు, ఎంత సంతోషం వారికి ఉన్నది, ఏ అలజడి లేదు, ఎంత నిమ్మలంగా ఉన్నారు. అవును ప్రభువా, మా రహస్యమంతా ఈ సిలువ మరణములు. ప్రభువా, నువ్వు మాకు అనుగ్రహించిన గొప్ప సమాధానం. పాపులుగా, అయోగ్యులుగా, శత్రులుగా, దూరస్తులుగా అయినా మేమున్నప్పుడు నీవు మమ్మను పరిశుద్ధుడైన ప్రభువుతో సంధి కల్పించినావు, సమాధాన స్థితి నెలకొల్పినావు,
సహవాసం ఇచ్చినావు, తండ్రి అని మొరపెట్టడానికి ఆ దత్తపుత్రాత్మను ఇచ్చినావు. నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత సమాధానము, చెప్పన శక్యం కాని సమాధానం. నైనా మా మీద ఎవరికైనా విరోధ భాగం ఉన్నా పోయి వెళ్ళి క్షమాపణ అడగటానికి ఉన్న సిద్ధ మనసు, అది లోకానికి వీలు కాదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడే ఈ కార్యాలు చేయగలుగుతాడు. క్షమిస్తాడు, క్షమాపణ పొందుకున్నాడు, ఇతరులను అదే రీతిగా క్షమిస్తాడు, ఇతరులను అదే రీతిగా ప్రేమిస్తాడు, శత్రువులను సహజం ప్రేమిస్తాడు, హింసించే వారిని కూడా ప్రేమిస్తాడు, వారి కొరకు విజ్ఞాపన చేస్తాడు. సిలువలో వ్రేలాడుతూ కూడా మొట్టమొదటి కేక, తండ్రి వీరేమి చేయిచున్నారో తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థించినాం. ఇట్టి సమాధాన స్థితి మా హృదయాల్లో మీరు ఉంచాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సిలువ ధ్యాన దినాల్లో ఎవరి మీద ఎవరికున్నా కక్షాపాగా సాధింపు, హుల్లు లేక అసూయ లేక మనస్పర్ధలు ఉంటే ఏ సునామలు కొట్టివేస్తున్నాను తన ద మైటీ నేమ్. ఐ రెడీ టు అండ్ కాస్ట్ ఇట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను ప్రతి హృదయం శుద్ధ హృదయంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. పవిత్రమైన హృదయంగా, ప్రోక్షింపబడిన హృదయంగా, రక్తం చేత పవిత్రపరచబడిన హృదయాలు దేవుని సన్నిధానకు చేరితే ఎంత శక్తి ఉద్భవిస్తుంది తండ్రి. అట్టి శక్తి గల హృదయాలు అడిగినవన్నీ కూడా నీ చిత్త ప్రకారం వారికి దయచేసి వారిని దీవిస్తావు ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. ఎంత గొప్ప సిరి మాకు సిలువ మరణంలో నీవు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జూమ్లో పాల్పొందిన బిడ్డలను, వారి కుటుంబాలను, యూట్యూబ్లో వింటున్న వారు వారి కుటుంబాలను, నేను ప్రయాసపడి ఇంత దూరం వచ్చి ఇక్కడ పాల్పొందిన ప్రతి ఒక్కరిని కూడా పరలోకం విప్పి పట్టజాలంతగా ఆశీర్వదించమని, నీ దివ్యమైన సిలువ జ్ఞానంతో నింపుమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. దివ్యమైన సమాధానంతో మనలందరినీ నింపునుగాక. హల్లెలూయా. కూర్చోండి దయచేసి. గాడ్ బ్లెస్ యు. రండి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 నుండి ఉదయం 7 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030075751 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 777777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. కొరకీయ వెనుదీతువా, పరలోక
మరి యేసు కొరకే వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా.